రీజన్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ ఈజ్ వాళ్ళ సాంగ్స్ అన్నీ జూక్ బాక్స్లో రిలీజ్ చేశాము. ఫస్ట్ 3 సాంగ్స్కి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్ ఫర్ ద రిమైనింగ్ 2 సాంగ్స్ ఆల్సో. తర్వాత ఈ 18th ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నామండి వైజాగ్ ఆర్కే బీచ్లో. ఇట్స్ ఎ గ్రాండ్ ఈవెంట్ అనమాట. వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ క్రౌడ్ అండ్ ఇట్స్ ఎన్ ఓపెన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ ద ఫ్యాన్స్. మాకు ఈ ఫంక్షన్ బాగా చేయడానికి హెల్ప్ చేసిన వైజాగ్ సిపి యోగానంద్ గారికి, మున్సిపల్ కమిషనర్ నారాయణ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ ఈ మూవీ రంగస్థలం March 30th గ్రాండ్ రిలీజ్, వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాము. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంఫర్టబుల్గా జరుగుతుందండి. యుఎస్ కూడా ప్రింట్స్ వే అర్లీ పంపించేస్తున్నాము. ఇట్స్ ఎ కంఫర్టబుల్ రిలీజ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనదర్ బ్లాక్ బస్టర్. ప్రీ రిలీజ్కి చీఫ్ గెస్ట్ చిరంజీవి గారండి, ఇంకా ప్రొడ్యూసర్స్, మా మూవీ కాస్ట్ అండ్ క్రూ అందరూ ఉంటారు. సో ఇట్ విల్ బి గ్రాండ్ ఈవెంట్. థ్యాంక్స్ అండి ఆడియో అందరికీ, చాలా పెద్ద సక్సెస్ చేసినందుకు. ఇవాళ రిలీజ్ అయింది జూక్ బాక్స్ అంటే అఫీషియల్గా ఇవాళ తనకి రిలీజ్ అయింది. మిగతా 2 సాంగ్స్ కూడా యాక్చువల్గా ఇంతవరకు 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి ఎంత చక్కగా ఉన్నవే, సెకండ్ రంగరంగస్థలన, థర్డ్ రంగమ్మ మంగమ్మ. మీ జూ బాక్స్లో మీకు ఐటమ్ సాంగ్ జిగల్ రాని ఐటమ్ సాంగ్ దేవి స్పెషల్ అది ఉంటుంది, అలాగే ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అనే ఒక సాంగ్, ఒక చిన్న అంటే ఒక పొలిటికల్ సెటైర్ లాగా అని కానీ అలా అనుకూడదేమో ఒక సాంగ్ వినండి. సో ఇంకా 2 సాంగ్స్ జూ బాక్స్లో ఉంటాయి, సో ఆ సాంగ్స్ కూడా మీకు బాగా నచ్చుతాయని. అలాగే ఒక సర్ప్రైజ్ సాంగ్ ఉంటుంది సినిమాలో, అది సినిమాలో మీరు డైరెక్ట్గా చూడవచ్చు, అది అది చంద్రబోస్ గారు పాడారు. సో థ్యాంక్స్ అండి. ఇంకా March 18th ఆడియో ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ కాక ఇదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్ మా ప్రొడ్యూసర్స్ చెప్పారు. సో ఇంకా మాట్లాడాల్సింది ఈవెంట్లో ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. చెప్పినట్టే March 30th రిలీజ్, ఇది 1980 ఆ నేపథ్యంలో జరిగే కథ. సో అందరికీ ఒక కొత్త అనుభూతినిస్తుందని, 80s అంటే 80s నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆ అనుభూతిని వెనక్కి తీసుకెళ్తుంది, మళ్ళీ దాన్ని మీరు తిరిగి ఆస్వాదించగలుగుతారు. అలాగే ఏదైతే జనరేషన్ అది మిస్ అయ్యారో అది మళ్ళీ దాన్ని చూడొచ్చు. అదే ఈ సినిమా మీద ఆలోచిస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును డెఫినెట్గా ఉంటుందండి, దీనికి ముందు గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అయితే నేను టెక్నీషియన్స్ మంచిగా దొరికినప్పుడు డైరెక్టర్ జాబ్ ఈజీ అయిపోద్ది. సో ముఖ్యంగా అంటే ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్, ఆర్ట్ డైరెక్షన్ అనేది, ప్రొడక్షన్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే నాకు మంచి ఆర్ట్ డైరెక్టర్ దొరికాడు రామకృష్ణ అని. సో నాకు పెద్ద బాధ్యత లేకుండా పోయింది. సో వెరీ సచ్ లాట్ అండ్ అంటే చాలా మైన్యూట్. తను యాక్చువల్గా టౌన్లోనే ఇక్కడ హైదరాబాద్లోనే పుట్టి పెరిగాడు. సో అంత అందంగా ఎలా పట్టుకోగలడో తెలియదు యాక్చువల్గా. నేనే ఆశ్చర్యపోయినా, అవును కరెక్టే మా చిన్నప్పుడు ఉండేది, మా చిన్నప్పుడు ఉండేది అని. సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు రామకృష్ణ. ఇద్దరు ఒక సృజనాత్మకత యొక్క ఉచ్చ స్థితిలో అంటే మంచి ఉంటారు కదా, అంటే ఇద్దరు కూడా మంచి క్రియేటివ్, కొన్నిసార్లు హై లెవెల్స్ ఉంటాయి. ఇద్దరు ఆ పొజిషన్ ఉన్నారు ఈ సినిమా చేస్తున్నప్పుడు. ముఖ్యంగా చంద్రబోస్ గారు, ఆయన ఏదైనా సరే ఒక అంటే ఈ సాంగ్స్ అన్నీ మీరు నంబరు ఒక 10-15 మినిట్స్లో ప్రతి సాంగ్ రాశారంటే నంబరు, ఇంత అందని లిరిక్స్ అన్నీ కూడా. అంటే ఆయన కంటెంట్ ఇట్లా ఉండాలి అనగానే ఆయన అందుకని టవడం చెప్పేశాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, దేవి గొప్ప విషయం ఏంటంటే, దేవి ఈ సినిమా ఒక్క ట్యూన్ ఇవ్వలేదు, అని లిరిక్స్ రాసిన తర్వాత ట్యూన్ చేశాడు తను. నేను ట్యూన్ విని ఒక్క లిరిక్ రాలేదు ఈ సినిమాకి. సో మొత్తం చంద్రబోస్ గారు లిరిక్స్ రాసిన తర్వాత తను ట్యూన్ చేశాడు. సో పాతకాలంలో ఈ పద్ధతి చాలా ఉండేది. సో అనుకోకుండా ఈ సినిమాకి 6 సాంగ్స్ ఉన్నాయి, ఈ సినిమాలో 6 సాంగ్స్ కూడా అలాగే జరిగాయి. లేదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ నా 28 సంవత్సరాల జీవితం అంతా ప్లెటూలోనే సాగింది. సో నేను 28 ఇయర్స్, ఆల్మోస్ట్ 25-28 ఇయర్స్ నేను పల్లెటూరులోనే ఉన్నాను, పల్లెటూరులోనే పెరిగాను కూడా. సో ఆ ఊరు నుంచే కాలేజీకి వెళ్ళేవాడిని, ఆ ఊరు నుంచి చదువుకున్నాను కాబట్టి చాలా అంటే చాలా అనుబంధం ఉందన్నమాట. నేను చెప్పాలంటే నా ఆత్మ నేను వెతుక్కోవడం అనమాట ఈ సినిమా చేయడం అంటే. సో ఇది వదిలేసి ఇప్పుడు లండన్ అని అటెండ్ తిరుగుతున్నాను, నాకే బాధేస్తుంది. నాకు బాగా చేస్తున్నా, నువ్వు చాలా సినిమాలు చేశావు,
చాలా చాలా బాగున్నాయి, మేమన్నీ చాలా హార్ తీయట్లేదు మీరు అని నాకు సిగ్గు అనిపించింది అనమాట. అంటే నేను ఎక్కడెక్కడో చేస్తాను అనుకుంటున్నాను, నేను అనవసరంగా నా ఊరిని వదిలేసి వచ్చేసినట్టు అనిపించింది ఒకసారి ఆయన మాట్లాడితే. సో ఇలాంటి సినిమా చేయాలనుకుంటున్నాను కానీ కుదరట్లా, కనెక్ట్ అయిపోయి స్టోరీస్ కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోవడం తప్ప నేను పుట్టి పెరిగిన వాతావరణానికి సంబంధించిన సినిమా చేయాలని ఎప్పుడూ అనుకుంటున్నాను. ఆ విధంగా ఇప్పుడు ఈ కళ నెరవేరింది. అది గొల్లబామ అనేది మీకు నెట్లో కొడితే వస్తుంది చూసారా, పెద్ద పెద్ద కాళ్ళు వేసుకుని ఉంటుంది కదా, ఒక పురుగు ఉంటుంది కదా, యాక్చువల్గా అది అందంగా ఉంటుంది చూడగానే. సో అది అనే ఉద్దేశం తప్ప అది వేరే మీనింగ్ కాదు. సో అది అబద్ధం చేసుకున్నారేమో. అది ఆడియో ఫంక్షన్ చెప్తాను మరి అని చెప్పేసి ముఖ్యంగా ముందే చెప్పాను. రంగస్థలం అనే చట్టం కూడా అంటే ప్రతి పల్లెటూరు కూడా రకరకాల పాత్రలు ఉంటాయి, విచిత్రంగా ఉంటుంది అంటే రకరకాల మనస్తత్వాలు, రకరకాల అంటే ప్రతి క్యారెక్టర్ ఒక పిసరాడు ఉంటాడు, లేకపోతే ఒక మంచోడు ఉంటాడు, లేకపోతే ఇంకా ఒక చెవిటోడు ఉంటాడు, ఇలా అన్ని రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి. పల్లెటూరులో పుట్టి పెరగమంటే ఫుల్ ఒక ఫుల్ సినిమా నడుస్తుంటుంది పొద్దున్న సాయంత్రం వరకు. అంటే ఎంత ఎంజాయ్ అంటే ఎవడెవడో జోక్స్ వేసి అసలు మనం వేసే జోక్స్ అప్పుడప్పుడు మా ఊరు వెళ్తే వాళ్ళు జోక్స్ వేస్తుంటే నేను తక్కువ రాస్తానా, వీళ్ళంత క్రేజ్ ఉంది, వీళ్ళు రాలేదు కాబట్టి ఇలా ఉండిపోయారు, నేను వచ్చి డైరెక్టర్ అయిపోయారు అనిపిస్తుంది. అంటే వాళ్ళు నాకు ఇన్ఫియర్ వస్తారు అనమాట, వాళ్ళకి ఐటమ్ సాంగ్ ముందు వినిపించి ఇది బాగుందంటే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్న తర్వాత రిలీజ్ చేసాను. రంగస్థలం అనే సినిమాకి నేను మా వైఫ్ మోనికా ఇద్దరం ప్రొడక్షన్ డిజైనింగ్ ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేసాం. ఫస్ట్ ఈ సినిమాకు మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు సుకుమార్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్ నవీన్ గారు అండ్ రవి గారికి చాలా థ్యాంక్స్. అండ్ నాకు సపోర్ట్గా ఉన్న చెరి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా గురించి నేను చెప్పడం కంటే సినిమా చూసిన తర్వాత మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి, అప్పుడు నేను చాలా డీటెయిల్గా చెప్తాను సినిమా గురించి. ఎందుకంటే ఏది ఎక్కడ చేశారు అనేది అప్పుడు మీరు అడగండి, దాన్ని బట్టి నేను మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తాను. కలిసి నా కెరియర్లో ఇది బెస్ట్ నాకు మెమరీస్, ఎందుకంటే నాకు విలేజ్ కల్చర్ గురించి ఎక్కువ, మేము నా లైఫ్ అంతా సిటీలోనే జరిగింది. ఈ సినిమాతోటి నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను విలేజ్ అండ్ గోదావరి ఒడ్డున అంత మంచి బ్యూటిఫుల్ లైఫ్ని నేను 1 ఇయర్ ఎంజాయ్ చేశాను. నేను పడిన కష్టానికి ఈ రకంగా జనాలు ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి చిత్రానికి మంచి సందర్భాలు తోడయ్యాయి, అలాంటి మంచి సందర్భాలకి మంచి ఉంటూ మేము రాసిన సాహిత్యానికి అద్భుతంగా సంగీతం చేసి దొరకడం, మా అందరికీ వేదికగా మైత్రి మూవీ సంస్థ నిలవడం, మాకు అవకాశం ఇవ్వడం, ఇంత మంచి చిత్రం చేసే అవకాశం, చిత్రానికి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. పాటలు ఇప్పుడు ఇంత జనాదరణ పొందడానికి కారణం మేమేదో గొప్పగా చేసాము గొప్పగా రాసామని కాకుండా ప్రజలకు తమ మూలాలను స్పృశించుకునే అవకాశం వచ్చిందని భావిస్తున్నాను. పల్లెటూరి పదాలు గ్రామీణ వాతావరణ ప్రతిబింబించే ఆ మాటలకు వాళ్ళకి బాగా నచ్చే కారణం ఏంటంటే అందరూ పల్లెటూరు నుంచే వచ్చారు కాబట్టి, పల్లెటూరులో దేశానికి పట్టుకమ్మలు కాబట్టి వాళ్ళు అక్కడ నుండే పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళ మూలాలను గుర్తు చేసే, వాళ్ళ మూలాలను ఒక్కసారి ఆ తడిని కృషింపచేసే అవకాశం మాకు వచ్చినందుకు ప్రజలు అంతగా ఆదరిస్తున్నారు పాటని, అది ముఖ్య కారణం అనుకుంటున్నాను. సినిమాలో ఇంకా ప్రతి పాట కూడా ఇంకా అందంగా తెర మీద రామ్ చరణ్ గారు సమంత గారు వాళ్ళ అభినయంతో ఇంకా పాటలు రెట్టింపు సంతోషాన్ని ప్రేక్షకులకు అందజేస్తుందని భావిస్తున్నాను. ఇంత మంచి చిత్రంలో పనిచేసే అవకాశం వచ్చిన నిర్మాతలకు, సంగీత దర్శకుడికి, మిత్రులు నా ప్రాణమిత్రులు నా సుకుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కడవ నువ్వు నడుమున పెట్టి కట్ట మీద నడిసొత్త ఉంటే సంద్రవుని సంకెక్కినట్టు ఎంత చక్కగున్నవే, కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగెత్త ఉంటే అడవి నీకు గొడుగట్టినట్టు ఎంత చక్కగున్నవే, బురదశలో వారి నాటు ఎత్తా ఉంటే ఎంత చక్కగున్నవే, భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత చక్కగున్నవే, తిరణాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా ఎంత చక్కగున్నవే, లక్ష్మి ఎంత చక్కగున్నవే, గాలి పల్లకీలో ఎంకి పాటలాగా ఎంకి పాటలోన తెలుగు మాటలాగా ఎంత చక్కగున్నవే, లక్ష్మి ఎంత చక్కగున్నవే,
మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత సక్కగున్నవే, ముత్తైదువ మెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత సక్కగున్నవే, సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత సక్కగున్నవే, ఏరుశనగ కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నవే, లక్ష్మి ఎంత సక్కగున్నవే, చింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నవి, లక్ష్మి ఎంత సక్కగున్నవి. కొన్ని కొన్ని సార్లు ఒక్కొక్కసారి ఇప్పుడు ఇదే ఇప్పుడు సుకుమార్ గారు కొన్ని కొన్ని సినిమాల్లో రాయడానికి నాకు 29 రోజులు 30 రోజులు పట్టిన సందర్భాలు ఉండింది గతంలో. ఈ సినిమాకి మాత్రం చాలా వేగంగా ఒక్కొక్క పాట 40 నిమిషాలు 50 నిమిషాలు అండి. అది కూడా రాసింది ఎక్కువ కాగితం మీద ఒక్క పాట రాయలేదండి, అన్ని పాటలు ఆశువుగా చెప్పేశాను ఆయన. మేము వాకింగ్లో మేము అందరం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు అలాగా సందర్భం చెప్పగానే అలాగా హృదయం లోతుల్లోంచి వచ్చిన పాటలు తప్ప రాయలేదు. మొదటిసారి ఒక మంచి అనుభవం రచయితగా నాకు ఇన్నేళ్ల ప్రస్థానంలో ఇది ఒక మర్చిపోలేని జ్ఞాపకం అండి. అన్ని పాటలు అలా వచ్చాయి ఎందుకంటే పల్లెటూరు వాతావరణం, అక్కడే పుట్టి అక్కడే పెరిగాము. మళ్ళీ ఎట్లాంటి ఆంగ్ల పదాలు అంటే మనం నేర్చుకున్నది మనం ఆంగ్ల భాష మనం నేర్చుకున్నది కానీ తెలుగు భాష మనకు మాతృగర్భం నుంచి వచ్చింది కాబట్టి అది ఆ గర్భంలోంచే హృదయంలోంచి అలా ఉప్పొంగిందని భావిస్తున్నాను. ముఖ్యంగా పాటలు ఇంత విజయవంతం కావడానికి కారణం అన్ని పాటలు 6 పాటలు ఒకేసారి 5 పాటలు ఒకేసారి మనం సీడీనో ఇంకోటో విడుదల చేస్తే ఒక అరగంట వినేసి 2 బాగున్నాయి 3 మామూలుగా ఉన్నాయి 1 ఎలా ఉందని చెప్పేసి నిర్ణయించే ఆ దశ నుంచి ఇప్పుడు ఒక్కొక్క పాట విడుదల చేయడం వల్ల దాని మీదే దృష్టి కేంద్రీకరించి దాన్ని ఆస్వాదించి అర్థం చేసుకుని అభినందించే సమయం దొరుకుతుంది. ఆ సినిమాకి బోలెడంత ప్రచారం లభిస్తుంది. దీనికి ముఖ్య కారణం ఇలాంటి ఒక గొప్ప ఆవిష్కరణకు కారణం ఒక ఆలోచన. ఇంత గొప్ప ఆవిష్కరణకు సినిమాకి ఇంత గొప్ప ప్రచారం కల్పిస్తోంది ఇలాంటి ఈ ఆలోచన. ఈ ఆలోచనకి మూలం ఎవరంటే దేవిశ్రీప్రసాద్ గారు. ఆయన ఖైదీ నెంబర్ 150 ద్వారా ఒక్క పాటను విడుదల చేసి ఒక్కొక్క పాటను మళ్ళీ సింగిల్స్ అని ఇప్పుడు ఈరోజు సింగిల్ సంస్కృతి తెలుగులోనే కాదు తమిళ్ మలయాళం హిందీకి కూడా వ్యాపించింది. అంటే సంగీత దర్శకులుగా తమ పని తాము చేయడం కాకుండా ఒక కొత్త ఆలోచనని పరిశ్రమకు అందించడం ఉన్నది చాలా గొప్ప విషయం. అందుకు పరిశ్రమ అంతా ఆయనకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. సింగిల్ కార్డులు చాలా రాసినవి నేను స్టూడెంట్ నెంబర్ 1 నుంచి రాస్తున్నాను. ఒక 30-35 అయ్యి ఉంటుంది. అవునండి. అది చాలా ఒక వంశీ కమల్ అనే అబ్బాయి తను నా గురించి ఆంగ్ల భాషలో తప్పి తిరిగేటి తెలుగుకి దొరికిన కన్నా కవి కొడుకులాగా ఎంత చక్కగా రాసిండే చంద్రబోస్ ఎంత చక్కగా రాసిండే ఒక పాట రాశారు. అది అంటే అంత పాటగా అంత దానికి అర్హున్నో కానో కానీ ఒక కవి చేత ఒక యువ కవి కుర్రోడి హృదయంలో కూడా కవిత్వం ఉప్పొంగేలాగా ఈ పాట రాయించామన్న ఒక తృప్తి అయితే కలిగింది. అంటే అది అంత దానికి అర్హత ఉందో లేదో తెలియదు. మనలా మనకంటే గొప్పవాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ పదరేణువు కూడా కాను నేను. నా అంటే ఆయన హృదయంలో కవిత్వం ఒప్పించేలాగా నా పాట ఉన్నందుకు తృప్తి కలిగింది. చాలా సంతోషంగా ఉంది అనేది రాసిన దానికి గుర్తింపు రావడం, ప్రజలు ఆదరించడం, జనాలు కాల్స్ చేసి చెప్పడం, మెసేజ్ చేయడం, ప్రత్యేకంగా అభినందించడం ఇవన్నీ చూస్తుంటే అంటే ఇలాంటి కష్టం ఇంకెంతైనా పడాలి భవిష్యత్తులో. ఇంకెన్నో మంచి పాటలు రాసే అవకాశాలు రావాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనిపిస్తుందండి. అవునండి. ఇది మొత్తం పాటలు రాసిన తర్వాత బాణీలు సమకూర్చారు దేవిష్టి ప్రసాద్. అంటే ఉందండి ఇంతకుముందు కూడా నేను రాఘవేంద్ర గారు కీరవాణి గారు కలయికలో మేము చాలా పాటలు రాసిన పాటలకి బాణీలు సమకూర్చేవారు. ఎందుకంటే ముందు రాసిన తర్వాత ఆ భావాన్ని అనుసరించి ఏ రాగం ఎంచుకోవాలి, ఏ లయ ఎంచుకోవాలి అనేది ఒక అవగాహన వస్తుంది సంగీత దర్శకుడు. దాంతో పాట ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి చేరుతుంది. ముఖ్యంగా పాటల్లో శబ్దాలన్నీ చాలా వినబడుతున్నాయి, మాటలన్నీ వినబడుతున్నాయి. వినబడేలాగా దేవిశ్రీప్రసాద్ గారు ప్రతి సినిమాలో కూడా అన్ని పాటలు వినబడతాయి. ఇంకా ఇది కేవలం సాహిత్య ప్రధానంగా చేయాలన్న ఉద్దేశం ముందు నుంచి మా అందరికీ ఉంది. అన్ని మాటలు బీట్లు ఎంత గొప్పగా ఉన్నా కూడా మాట వినబడుతుంది. దానికి సంగీత దర్శకుడికి ప్రధానంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.